ద ఆర్ట్ ఆఫ్ థింకింగ్ క్లియర్లీ ప్రపంచవ్యాప్తంగా హార్వర్డ్ యూనివర్సిటీకి మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతం సక్సెస్ అయిన వారు అక్కడే చదువుకున్నారు కాబట్టి. కానీ అక్కడ చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి గొప్పవాడయ్యాడా అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. కేవలం బ్రైట్ స్టూడెంట్స్నే జాయిన్ చేసుకోవడం వల్ల ఆ యూనివర్సిటీకి మంచి పేరు వచ్చుంటుంది. అదేవిధంగా చాలామంది బెస్ట్ స్విమ్మర్స్ అందరికీ విపరీతంగా ట్రైనింగ్ ఇవ్వడం వల్లే వారి బాడీ పర్ఫెక్ట్గా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి వారు పుట్టడంతోనే స్విమ్మింగ్కి అనుకూలమైన బాడీతో పుట్టారు, అందువల్లే బెస్ట్ స్విమ్మర్స్ అయ్యారు. దీన్ని సైకాలజిస్టులు స్విమ్మర్స్ బాడీ ఇల్యూషన్ అంటారు. దీని ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎవరైనా మీకు మోడల్స్ సెలబ్రిటీస్ని చూపించి తమ ప్రొడక్ట్ని మీకు అమ్మాలని ప్రయత్నిస్తే వారి ట్రాప్లో పడకండి. ఒక్కసారి అద్దం ముందుకెళ్ళి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇలాంటి ఎన్నో సైకాలజికల్ ఫ్యాక్ట్స్ రోల్ఫ్ డబుల్లీ అనే స్విస్ ఆథర్ రాసిన ద ఆర్ట్ ఆఫ్ థింకింగ్ క్లియర్లీ అనే బుక్లో ఉన్నాయి. అవేంటో మీరు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. క్లస్టరింగ్ ఇల్యూషన్. మీరెప్పుడైనా ఆకాశంలో మబ్బులు, జంతువులు, కొండల వంటి ఆకారాల్లో ఉండడం గమనించారా? గమనించే ఉంటారు. అది చాలా సాధారణ విషయం. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ అన్ని విషయాల్లో ప్యాటర్న్స్ని వెతుకుతుంది. ఒకసారి రచయిత స్నేహితుడు స్టాక్ మార్కెట్లో ఒక ప్యాటర్న్ని కనిపెట్టాడు. అదేంటంటే షేర్ ప్రైస్ మరియు ఆయిల్ ప్రైసెస్ పెరిగినా తగ్గినా ఒకరోజు తర్వాత గోల్డ్ రేట్ పెరగడం గమనించాడు. కొన్ని వారాల వరకు ఆ ప్యాటర్న్ తీరి అతనికి బాగా కలిసొచ్చింది. కానీ తర్వాత తన ఆస్తులన్నీ కోల్పోవలసి వచ్చింది. ఇలాంటి సీక్వెన్సెస్ ప్యాటర్న్స్ అన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి తప్ప ఇవి నిజం కావు. మీరెప్పుడైనా ఈ విధంగా ప్యాటర్న్స్ కనిపెడితే ముందు అది నిజం కాదు అని తెలుసుకోండి. తర్వాత ఎక్స్పర్ట్ సహాయం తీసుకొని ప్రొసీడ్ అవ్వండి. ఇలాంటి వాటినే క్లస్టరింగ్ ఇల్యూషన్ అంటారు. సం కాస్ట్ ఫెలసీ. మీరు ఒక కొత్తగా రిలీజ్ అయిన మూవీకి వెళ్లారనుకోండి, టికెట్ ఖరీదు 200. మూవీ స్టార్ట్ అయిన 30 నిమిషాలకే అది బోర్ అనిపిస్తే మీరేం చేస్తారు? 200 ఖర్చు పెట్టాం కదా అని మూవీని ఎండ్ వరకు చూస్తారా, లేక అక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఎక్కువ శాతం మంది మూవీ ఎండ్ అయ్యే వరకు ఉంటారు. అదే స్టాక్ మార్కెట్లో అయితే చాలా ఖర్చు పెట్టి షేర్స్ని బల్క్లో కొంటారు. షేర్స్ ప్రైస్ పడిపోతున్నా సరే ఇప్పటికే ఎక్కువ ఖర్చు పెట్టామని అమ్మకుండా అలాగే ఉంచడం వల్ల ఇంకా నష్టపోతారు. దీన్నే సం కాస్ట్ ఫెలసీ అంటారు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు చాలా ఖర్చు చేశాం కదా, దీంతోనే కంటిన్యూ అయిపోదాం అనుకోకూడదు. అయిపోయిందేదో అయిపోయింది, జరగబోయేది చాలా ముఖ్యం. నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి అని ప్రాక్టికల్గా ఆలోచించండి. కన్ఫర్మేషన్ బయాస్. ఈ బయాస్ ప్రకారం మన మైండ్లో ఏదనుకుంటే అదే కరెక్ట్ అని ప్రూవ్ చేసే ఆధారాల కోసం వెతుకుతాం. ఒక వ్యక్తి రకరకాల డైట్స్లో ఒక డైట్ని సెలెక్ట్ చేసుకుని వెయిట్ తగ్గడానికి దాన్నే ఫాలో అవుతాడు. వెయిట్ తగ్గితే తను సెలెక్ట్ చేసిన డైట్ పనిచేసిందని సంబరపడతాడు. ఒకవేళ వెయిట్ తగ్గకపోతే ఇది మన వల్ల కాదులే అని లైట్ తీసుకుంటాడు. అంతేకాని తన సెలక్షన్ తప్పని మాత్రం ఒప్పుకోడు. అదేవిధంగా మన భావాలకు సరితూగే న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్, ఆర్టికల్స్, బుక్స్, బ్లాగ్స్నే చూస్తాం తప్ప వేరే వాటిని పట్టించుకోం. ఇదే కన్ఫర్మేషన్ బయాస్ అంటే. ఈ బయాస్ వల్ల మనం తప్పుడు మార్గంలో వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఎప్పుడూ వన్ సైడెడ్గా ఉండకూడదు. ఫ్యాక్ట్స్ ఏంటనేది గుర్తించండి, వాటినే ఫాలో అవ్వండి. మీ నమ్మకాలన్నీ ఒక పేపర్ పైన రాసి అవి ఎంతవరకు నిజమో పరిశీలించినప్పుడే మీకు అసలు నిజం తెలుస్తోంది. కాంట్రాస్ట్ ఎఫెక్ట్. 100 రూపాయలని చెప్పిన ప్రొడక్ట్ని 70 రూపాయలకు కొంటే ఎక్కువ ఆనందం ఉంటుందా, లేదా 70 రూపాయల ప్రొడక్ట్ని 70కి కొంటే ఎక్కువ ఆనందం ఉంటుందా? ఆబ్వియస్గా ఫస్ట్ వన్నే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇదే కాంట్రాస్ట్ ఎఫెక్ట్ అంటే. షేర్ ప్రైస్ సగం ధరకే లభించిందని సంబరపడే వాళ్ళు ఉన్నారు. నిజానికి షేర్ ప్రైస్ ఎప్పుడూ తక్కువ కాదు, ఎక్కువ కాదు. దాని వాల్యూ దానికేముంటుంది, అది మన ఫీలింగ్ మాత్రమే. రచయిత ఇక్కడ చమత్కారంగా ఒక మాట అంటారు. పెళ్లి చూపులకు వెళ్లేటప్పుడు ఇద్దరు అగ్లీగా ఉన్న ఫ్రెండ్స్ని మీ వెంట తీసుకెళ్ళండి,
మీరే ఎక్కువగా అందంగా కనిపిస్తారు అని. అవుట్కమ్ బయాస్. ఈ బయాస్ ఏంటో తెలియాలంటే ఈ మంకీ స్టోరీ వినండి. స్టాక్ మార్కెట్లో 10 లక్షల కోతులు స్పెక్యులేషన్ చేస్తున్నాయనుకుందాం. ఇష్టం వచ్చినప్పుడు అవి స్టాక్స్ని కొని అమ్ముతున్నాయి. ఒక వారం తర్వాత వాటిలో సగం నష్టపోయి బయటకు వచ్చేస్తాయి, మరో సగం ప్రాఫిట్స్తో స్పెక్యులేషన్ కొనసాగిస్తాయి. ఆ విధంగా 10 వారాల తర్వాత కేవలం ఒక కోతి మాత్రమే సక్సెస్ అయి మిగిలినవన్నీ నష్టపోతాయి. ఇప్పుడు అందరి కళ్ళు ఆ కోతి వైపే ఉంటాయి. కొంతమంది దాని సక్సెస్ కి కారణం అది మిగతా వాటికంటే ఎక్కువ అరటిపళ్ళు తినడమేమో లేదా దాని వద్ద సక్సెస్ సీక్రెట్స్ ఉన్నాయేమో అని అనుకుంటారు. ఈ స్టోరీ మనకి అవుట్కమ్ బయాస్ అంటే ఏంటో తెలుపుతుంది. సాధారణంగా మనుషులు డిసిషన్ ప్రాసెస్ పై దృష్టి పెట్టకుండా రిజల్ట్ ని బేస్ చేసుకుని ఒక నిర్ణయానికి వస్తారు. సో ఎప్పుడైనా సరే రిజల్ట్ ను బట్టే ఏ డిసిషన్ ని జడ్జ్ చేయకండి. తప్పు నిర్ణయం తీసుకున్నా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నా ఒక స్ట్రాంగ్ బేసిస్ ఉండేలా చూసుకుంటే మీరు ఈ అవుట్కమ్ బయాస్ నుండి బయటపడినట్లే. పారాడాక్స్ ఆఫ్ చాయిస్. మీకు 3 అవర్స్ టైం ఉంది. మీ వద్ద నెట్ఫ్లిక్స్, ప్రైమ్, జీ5, ఆహా వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎందులో ఏ మూవీ చూడాలా అని మీరు రీసెర్చ్ చేస్తే ఒక 10 మూవీస్ ని ఫిల్టర్ చేయగలుగుతారు. వాటిలో ఇప్పుడు కేవలం ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. వాటి రివ్యూస్ అన్నీ చూసి మూవీ స్టార్ట్ చేసేసరికి పుణ్యకాలం పూర్తవుతుంది. ఇదే పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అంటే. మన వద్ద ఎన్ని ఆప్షన్స్ ఉంటే అందులో నుండి ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి అంత ఎక్కువ టైం పడుతుంది. చివరగా ఏ డిసిషన్ తీసుకోలేక నిరాశ మిగులుతుంది. అందుకే బిల్గేట్స్ రోజు ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్ తింటారు. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఒకే రకమైన టీషర్ట్స్ వేసుకుంటారు. ఈ విధంగా మన ఆప్షన్స్ ని తగ్గించుకుంటే ఏదో ఒక డెసిషన్ తీసుకుని దాంతో సాటిస్ఫై అవుతాం. మిగిలిన టైం ని ఇంపార్టెంట్ థింగ్స్ కి కేటాయించవచ్చు. సో లెస్ ఈజ్ మోర్ అనే పదాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. స్కేర్సిటీ ఎర్రర్. ఈ ఎర్రర్ ని ఎక్కువ బిజినెస్ చేసేవారు తమ అడ్వర్టైజ్మెంట్ లో ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే, ఆఫర్ ఫస్ట్ 50 పీపుల్ కి మాత్రమే అంటూ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి వాడతారు. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఎందుకు లాస్ట్ సిప్ ఎక్కువగా టేస్టీగా ఉంటుందో? ఎందుకంటే ఏదైనా మన కళ్ళ ముందే అయిపోతుందంటే దానిపై ఎక్కువ శ్రద్ధ పెడతాం. రచయిత స్నేహితుడు ఒకరు రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఎవరైనా బయ్యర్ ల్యాండ్ కొనాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు అతను ఆ వ్యక్తికి కాల్ చేసి ఇంకొక బయ్యర్ దీన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నాడు, మీకు కొనాలనే ఉద్దేశం ఉందా అని అడిగేవాడట. అప్పుడు బయ్యర్ డీల్ ని క్లోజ్ చేసేవాడట. సప్లై తక్కువ ఉన్నప్పుడే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావాలనే సప్లైని తగ్గించి డిమాండ్ పెరిగేటట్టు చేసి సేల్స్ పెంచుకుంటారు. ఇలాంటి ఎర్రర్స్ కి గురైతే మీ థింకింగ్ లో క్లారిటీ లేదని అర్థం చేసుకోవాలి. మీకు నిజంగా ఒక వస్తువు కావాలంటే కొనండి, తప్ప అది మీకు ఇంకా దొరకదేమో అని మాత్రం కొనొద్దు. ఇండక్టివ్ థింకింగ్. ఒక రైతు తన కోడికి జీడిపప్పు, బాదం పప్పు వంటి పౌష్టికమైన ఆహారం పెడుతున్నాడు. మొదట ఆ కోడికి అనుమానం కలుగుతుంది, ఇతను నాకు ఇంత బలమైన ఆహారం ఎందుకు పెడుతున్నారని. కొన్ని నెలలకి ఏ అనుమానం లేకుండా రైతును నమ్మి అతను పెట్టింది తినేది. ఒకరోజు అతను ఆ కోడిని కోసి అమ్మేస్తాడు. ఇక్కడ కోడి ఇండక్టివ్ థింకింగ్ కి గురైంది. ఇదే విధంగా ఒక ఇన్వెస్టర్ ఒక కంపెనీ షేర్ కొంటాడు. అతను కొన్న తర్వాత ఆ షేర్ ప్రైస్ పెరిగితే ముందు కొంత భయపడతాడు, అది బబులేమో అని. కానీ ఆ షేర్ ప్రైస్ కంటిన్యూస్ గా పెరుగుతుందంటే ఆ వ్యక్తి యొక్క అనుమానం ఆనందంగా మారుతుంది. మెల్లగా తన సేవింగ్స్ అన్ని తెచ్చి ఆ స్టాక్ లో పెడతాడు. కొంతకాలం తర్వాత స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే భారీ మూల్యం చెల్లించుకుంటాడు. ఇతను చేసింది కూడా ఇండక్టివ్ థింకింగే. ఇలాంటి థింకింగ్ వల్ల నష్టపోయిన వారు చాలా మందే ఉంటారు. ఒక్కోసారి లక్ మిమ్మల్ని కాపాడొచ్చు, కానీ ఎప్పుడు దేన్ని పూర్తిగా నమ్మి మోసపోకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఫ్రేమింగ్. కొన్ని కొన్ని పదాలను బట్టి మన రియాక్షన్ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ సర్వేలో పార్టిసిపెంట్స్ కి 2 ఆప్షన్స్ ఇచ్చి వాటిలో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయమన్నారు. ఆప్షన్ ఏలో
200 మంది బ్రతుకుతారని చెప్పారు. ఆప్షన్ బిలో 600 మంది సర్వైవ్ అవ్వడానికి 33% ఛాన్స్ ఉందని, అందరూ సర్వైవ్ అవ్వడానికి 66% ఛాన్స్ ఉందని చెప్పగా మెజారిటీ పీపుల్ ఆప్షన్ ఏనే ఎంచుకున్నారు. కాసేపు తర్వాత అవే ఆప్షన్స్ ని రీఫ్రేమ్ చేశారు. ఆప్షన్ ఏలో 400 మంది చనిపోతారని చెప్పారు. ఆప్షన్ బిలో 600 మంది బ్రతకడానికి 33% ఛాన్స్ ఉంది, అందరూ చనిపోవడానికి 66% ఛాన్స్ ఉంది అని చెప్పగా ఇప్పుడు ఎక్కువ శాతం మంది ఆప్షన్ బిని ఎంచుకున్నారు. కేవలం సర్వైవ్ అవ్వడం, చనిపోవడం అనే పదాలను కొద్దిగా అటు ఇటు మార్చడం వల్ల మొత్తం డెసిషనే మారిపోయింది. మరో రీసెర్చ్ లో పార్టిసిపెంట్స్ ని 99% ఫ్యాట్ ఫ్రీ మీట్ కావాలా లేక 1% ఫ్యాట్ ఉన్న మీట్ కావాలా అని అడగగా ఎక్కువ శాతం మంది ఫస్ట్ ఆప్షన్ నే ఎంచుకున్నారు. నిజానికి రెండు ఆప్షన్స్ లో ఉన్న మీట్ ఒకటే. సో ఎవరినైనా ఏదైనా విషయంలో ఒప్పించాలంటే మీరు మ్యాటర్ ని కన్వే చేసే విధానం మార్చండి, సరిపోతుంది. హెడోనిక్ థ్రెడ్మిల్. హెడోనిక్ థ్రెడ్మిల్ అంటే హ్యాపీనెస్ వెంట పరిగెత్తటం. ఈ థీరీ ప్రకారం మనకు ఆనందం కలిగినా దుఃఖం కలిగినా అది ఎంతో కాలం ఉండదు, కొంతకాలానికి మామూలు స్థితికే చేరుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు లాటరీ తగిలినా, జాబ్ వచ్చినా, ఐఏఎస్ పాస్ అయినా, కొత్త మొబైల్ కొన్నా, ఇల్లు కట్టుకున్నా కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు మాత్రమే వాటి ద్వారా ఆనందపడతాం. తర్వాత అవి మన డైలీ లైఫ్ లో ఒక భాగమైపోయి మరో హ్యాపీనెస్ కోసం వెతుకుతాం. హ్యాపీనెస్ అనేది ఒక ప్రాసెస్ మాత్రమే కానీ అది డెస్టినేషన్ కాదని గుర్తుంచుకోవాలి. అదే విధంగా మన జీవితంలో నెగిటివ్ ఈవెంట్స్ జరిగినప్పుడు కొంతకాలం బాధపడిన తర్వాత దాని ప్రభావం తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇష్టమైన వ్యక్తి దూరమైనా, జాబ్ కోల్పోయినా, ఇక జీవించడం నా వల్ల కాదు అనుకుంటాం. కానీ కొద్ది రోజులకి అది కూడా అలవాటైపోయి నార్మల్ స్టేజ్ కి చేరుకుంటాం. సో చివరగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంచి జరిగినా చెడు జరిగినా ఎక్కువగా ఎగ్జైట్ అవ్వకూడదు. మన వద్ద ఉన్న వాటికి ఎప్పుడు గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వాలి. లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ని ఆశించకండి, అప్పుడే జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇదే ద ఆర్ట్ ఆఫ్ థింకింగ్ క్లియర్లీ బుక్ సమరీ. మీకు ఈ ఫ్యాక్ట్స్ నచ్చి సెకండ్ పార్ట్ కావాలనుకుంటే క్రింద కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చెప్పుకున్న కీ పాయింట్స్ ని రివైజ్ చేద్దాం. మీకు కనిపించే ప్యాటర్న్స్ యాదృచ్ఛికంగా జరిగేవే తప్ప నిజం కావు. వాటిని ఫాలో అయ్యి మోసపోకండి. జరిగిపోయిన నష్టాన్ని మనం రికవర్ చేయలేం, కాబట్టి జరగబోయే దాని గురించి జాగ్రత్త పడడం మంచిది. మనం నమ్మిందే నిజమనే భ్రమ నుండి బయటపడాలి. నిజ నిజాలు తెలుసుకొని మాత్రమే డెసిషన్ తీసుకోండి. రిజల్ట్స్ ని బట్టి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి దానికి ఒక స్ట్రాంగ్ బేసిస్ ఉండేలా చూసుకోండి. త్వరగా డెసిషన్ తీసుకోవాలంటే మీకున్న ఆప్షన్స్ ని తగ్గించుకోండి. మీకు నిజంగా ఒక వస్తువు కొనాలని ఉంటే కొనేయండి, అంతేకాని లేట్ అయితే ఆ వస్తువు దొరకదేమో అని మాత్రం కొనకండి. ఏ వస్తువుని, ఏ వ్యక్తిని, ఏ కంపెనీని పూర్తిగా నమ్మకండి. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. చివరగా, హ్యాపీనెస్ కోసం వెంటపడకండి. అది జస్ట్ ఒక ప్రాసెస్ మాత్రమే కానీ అదే డెస్టినీ కాదని తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.